हेलो फ्रेंड्स, दिस इज मी तेलगम्माई। मनम चूडबोये रेसिपी ट्रूटी फ्रूटी स्पांज केक अंडी। इंट्लोने ओवन लेकुंडा स्पांज केक एला चेयालो चूद्दामंडी। मन इंट्लो दोरके इंग्रीडियंट्स तोने ईजीगा स्पांज केक चेसुकोवच्चु। ओक मिक्सिंग बाउल तीसुकोनी अंदुलो पाव कप्पु रिफाइंड आयिल वेसुकोवालंडी। बटर अयिना मेल्ट चेसि वेसुकोवच्चु। अलागे पेरुगु हाफ कप्पु वेसुकोवाली। अलागे शुगर पौडर हाफ कप्पु वेसुकुन्नानु। मूड मिक्स अय्येटट्लु विस्कर तो मंचिगा मिक्स चेसुकुन्नानंडि। చూసారు కదండి, ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇందులో మైదా వేసుకోవాలి. 1 కప్పు మైదా అండి. 1 కప్పు మైదాకి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో బేకింగ్ పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోడా వేసుకున్నాను, వంట సోడా. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా జల్లించి వేసుకోవాలండి. అందులో ఈ జల్లించి వేసుకోవాల్సింది కంపల్సరీ, జల్లించే వేసుకోవాలండి. దీన్ని మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో వన్ సైడ్ నే మిక్స్ చేసుకోవాలండి. ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు. ఇలా చూపించినట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేయాలి. కొంచెం టైట్ గా ఉంది కదండి. ఇందులో కొంచెం మనం మిల్క్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ చాలకపోతే వేసుకోవచ్చండి. నాకు 3 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది అనిపిస్తుంది. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ట్రూటీ ఫ్రూటీ మనకి బయట మార్కెట్ లో దొరుకుతాయి, కొన్ని వేసేసుకున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కేక్ మోల్డ్ అండి. కేక్ మోల్డ్ లేకపోతే ఏదైనా గిన్నెలో అయినా పెట్టుకోవచ్చండి. మనకి ఆ షేప్ లో ఉండేది. దీనికి ఆయిల్ గ్రీస్ చేసుకున్నానండి. ఆయిల్ గాని బటర్ గాని గ్రీస్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ ఉంది, బటర్ పేపర్ పెట్టాను. దీని కొంచెం పైన కూడా బటర్ పేపర్ కి పైన కూడా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. కింద మాడిపోకుండా మంచిగా వస్తుందండి బటర్ పేపర్ వేయడం వల్ల. ఈ మిక్చర్ ని మొత్తం అందులో వేసేసుకోవాలి. పైన స్పాచులా తో కొంచెం అడ్జస్ట్ చేసుకొని తర్వాత పైన ట్యూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూద్దామండి. ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ముందుగానే ఒక 10 మినిట్స్ స్టాండ్ పెట్టుకున్నాను నేను. ప్రీ హీట్ చేసుకొని ఈ కేక్ మోల్డ్ ని అందులో పెట్టేసుకొని 30 టు 35 మినిట్స్ చూసారు కదండి, మంచిగా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యింది. నైఫ్ ముంచితే ఏం రాలేదు కదండి, వెట్టిగా ఏమీ. సో బేక్ అయిపోయిందండి. చూద్దాం ఇది ఎలా బేక్ అయ్యిందో. కొంచెం చల్లారిన తర్వాత డీమోల్ చేసుకున్నానండి నైఫ్ తో. కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసి చూసారు కదండి, ఏం అంటుకోలేదు అసలు. అలాగే నల్లగా కూడా ఏం రాలేదండి. మంచిగా బేక్ అయ్యింది అడుగును కూడా. చూసారు కదండి ఎంత స్పాంజ్ గా ఫ్లఫీ ఫ్లఫీ గా ఉందో, సాఫ్ట్ గా. అంతేనండి, సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ గా ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియన్స్ ఏనండి అన్ని. బయట నుంచి తెచ్చుకునేవి ఏమీ లేవు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.